ఈ జనరేషన్ లో బికినీ అనేది కామన్. ఇమాజిన్ నువ్వు ఈ జనరేషన్ లో బికినీ కామన్ అంటున్నావు, యూఆర్ స్టిల్ అందరు చూస్తుంటారు, అన్ని చూస్తుంటారు, పోస్టులు చూస్తుంటారు, ఫోటోలు చూస్తారు, లైక్ మొత్తం కైలీ జెన్నర్ టైప్ దగ్గర నుంచి అన్ని చేస్తుంటారు. మనం వేసుకో అదే ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారని నీకు ఏమైనా ఐడియా ఉందా? ఐ థింక్ సి ఫస్ట్ ఒకటి ఏంటంటే యానిమల్ ఇన్స్టింక్ట్ ఏంటంటే మగాళ్ళకి ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనే ఇది ఉంటుంది. మగాళ్ళ పని ఏంటి? అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడం. అమ్మాయిల పని ఏంటి? నర్చర్ చేయడం, అబ్బాయిని హ్యాపీగా ఉంచడం. ఇది మన పొజిషన్. ఇప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను అబ్బాయి అమ్మాయి రోల్ నా లైఫ్ లో నేనే ప్లే చేస్తున్నాను. రెండు నేనే హస్బెండ్, నేనే వైఫ్ టైప్ లో ఉన్నాను చిన్నప్పటి నుంచి. సడన్ గా ఒక అబ్బాయి వచ్చి నువ్వు అన్ని వదిలే అంత మాని నేను చూసుకుంటా అంటే నాకు ఆ నమ్మకం రావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఐ రియలీ డోంట్ వాంట్ టు వేర్ ఎ బికినీ ఎవర్ అగైన్. ఐ డోంట్ వాంట్ టు అంటే నా ఇంటెన్షన్ కాదు, నేను రోజు వెళ్ళి నా ఇంటెన్షనే కాదు బికినీ వేసుకోవడం. అండ్ దిస్ ఈస్ ప్రాబబ్లీ ద ఓన్లీ టైమ్ ఐ విల్ బి వేరింగ్ ఎ బికినీ. అండ్ ఐల్ సీ నా ఒక రెండు కిస్ సీన్స్ ఉంటాయి, కమిట్మెంట్ లో ఒకటి ఉంటుంది, అది ఎవరు చూడలేదు సినిమా సరిగ్గా రాలేదు కాబట్టి. అండ్ దానికి ఐ హ్యాడ్ టు కాల్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ I made sure I'm not kissing some random guy. And my friend, whoever this guy was, getting married at that point of time. Na chudra neetho aithe I can comfortably do it, naku telusu you won't take it in a wrong way type lo explain chesi. See, nenu edu chestunna nenu comfortable gunnana ledha anedi most important. Nene uncomfortable gunta kissing scenes lo gaani exposing scenes lo gaani, endukante shoot chesetappudu mana set lo or whatever they are not used to this. అందరు ఇట్లా ఒక బోన్ లో యానిమల్ ని చూస్తుంటారు. ఓకే, కంఫర్టబుల్ గా లేని నన్ను మళ్ళీ నువ్వు జడ్జ్ చేస్తే నాకెంత బాధగా ఉంటుంది చెప్పు. నేనే కంఫర్టబుల్ గా లేని, నాకు నచ్చ చెప్పేవాళ్ళు లేరు, సర్లే పాపం పర్లేదు అనేవాళ్ళు లేడు, మళ్ళీ ఇవన్నీ తట్టుకున్న నాకు జడ్జ్మెంట్ కూడా మళ్ళీ లాస్ట్ డైరెక్ట్ గా ఉంటదా? డైరెక్ట్ గా ఉంటదా అంటే ఫస్ట్ ఒక 10 డేస్ నుంచి ప్రిపేర్ చేస్తారు. ఓకే, నేను ఇప్పుడు నీకు షేక్ హ్యాండ్ ఇస్తున్నాను, ఓకే 10 టైమ్స్ ఇస్తాను, 5 టైమ్స్ ఇస్తాను, దాని తర్వాత యూ వాంట్ ఇట్స్ జస్ట్ సి ఇది ఇది ఇది. అండ్ ఐ టెల్ యూ వాట్, చూసే వాళ్ళకి పాపం కష్టంగా ఉంటదేమో చూడడం, బికాజ్ అందరికి కిస్సింగ్ అన్నా లేకపోతే నేకెడ్ న్యూడిటీ అన్నా ఇట్స్ వెరీ మనకేంటో తెలియదు నాకు. ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. మనందరం సెక్స్ నుంచి పుట్టిన వాళ్ళమే. ఓకే, సెక్స్ లేకుండా లైఫ్ లేదు. బాడీస్ మనందరం బట్టలు వేసుకుని పుట్టలేదు, బట్టలు లేకుండానే పుట్టాము. కానీ మనం నేకెడ్ అవ్వడానికి ఇక్కడి నుంచి అయినా ఇక్కడి నుంచి అయినా ఎందుకు అంత జడ్జ్మెంట్ అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. యాజ్ అన్ ఇండియా, యాజ్ అ కలెక్టివ్ కంట్రీ, మనం చిన్నప్పటి నుంచి ఏది చూడలేదు, ఎక్స్పోజర్ లేదు. మనం కిస్సింగ్ సీన్స్ అంటే పేరెంట్స్ కళ్ళు మూసేసే వాళ్ళు, గుర్తుందా? కుతూహలం ఉండేది బాగా. సో చిన్నప్పటి నుంచి ఏదైనా అలవాటు చేసేసారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను చిన్నప్పటి నుంచి యుఎస్ లో పెరిగితే నా పేరెంట్స్ నన్ను బికినీ వేసుకొని ఇచ్చేవాళ్ళు. నేను షోలో వేసుకున్నా నాకు పెద్ద జడ్జ్మెంట్ ఉండేది కాదు. ప్లేస్ కూడా ఇంపార్టెంట్ ఫర్ వాట్ ఎవర్. నేను ఇక్కడికి వచ్చి నేను అమెరికాన్ లో ఉంటానంటే కుదరదు కదా. ఇదే బికినీ వేసుకుని ఇక్కడికి వచ్చాను అనుకో, మీరు అందరూ ఎంత ఆకలి ఉంటారు చెప్పు. టైమ్ అండ్ ప్లేస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు డూ థింగ్స్ అనేది ఐ బిలీవ్. ఏంటరా బాబు, ఒక బికినీ వేసుకున్నందుకు ఒక ప్రేమ పోతుందని, లేకపోతే ఇంత అంటే నాకు ఆల్రెడీ బ్యాడ్ నేమ్ ఉంది కదా ఇంకే వస్తుంది అనుకునే టైంలో అందరు మళ్ళీ ఇదే రీ బోల్డ్ 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 అంటున్నారు. నాకు ఏ బోల్డ్ అర్థం కావట్లేదు. ఐ యామ్ వెరీ లైక్ నార్మల్ బ్యాడ్ నేమ్ ఉంది 100% అంటే ఐ ఫీల్ సో ఐ డోంట్ నో మార్తది అనుకుంటున్నా. సీ బ్యాడ్ నేమ్ ఉందో లేదో తెలీదు, ఉంటే ఓకే లేకపోయినా ఓకే, మారినా ఓకే మారకపోయినా ఓకే. లైట్ పిచ్ లైట్ పిచ్ లైట్ అంటే నా కంట్రోల్ లో ఉందా? నేను ఈరోజు వెళ్ళి నమస్కారం అండి, నా పేరు తేజస్వి, నేను చీర కట్టేసుకుని బట్ట పెట్టేసుకుని బిహేవ్ చేసి దొంగ ఉండి అంటారు ఫస్ట్. నేను యాక్టింగ్ బయట చేయండి శివ. 2017 లో తేజు 2017 అంటే బిగ్ బాస్ స్టెప్ తీసుకోవడమే చాలా తప్పు. దాని తర్వాత సినిమా ఆఫర్స్ అన్ని ఆగిపోవడం గానీ తన కెరీర్ కు ఒక లాంగ్ గ్యాప్ రావడానికి రీజన్ అదే అని అంటే యాక్సెప్ట్ చేస్తావా? నేను కెరీర్ కి బాగా గ్యాప్ రావడానికి కారణం బిగ్ బాస్ నుంచి నాకు వచ్చిన ప్రెషర్. నేను సినిమాలు ఆఫర్స్ రాకపోవడం కాదు, నేనే అందరికి ఫోన్ చేసి నేను సినిమాలు మానేసా, నేను ఇంకా యాక్టింగ్ చేయను, నేను ఇలాంటి కథలన్నీ పడ్డాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ అయిన వెంటనే ఆల్రెడీ బ్యాడ్ నేమ్ ఆర్ వాట్ ఎవర్ దట్ ఉన్న టైంలో 2 ఇయర్స్ ఐ డెంట్ వర్క్. బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులతో సర్వైవ్ అయ్యాను. తప్పు అది, తప్పు ఫర్ వాట్? నాట్ బికాస్ జనాల గురించి అలాగా
కానీ నా మెంటల్ స్టేట్ అనేది ఎవరికి అర్థం కాదా అనేది నా ఒక ఏంటంటే, అమ్మాయిగా సర్వైవ్ అయ్యి ఇక్కడికి వచ్చి బిగ్ బాస్ లో అన్ని మాటలు పడి బయటకు వచ్చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా నేను అన్ని మర్చిపోయి వేరే సినిమాలు చేసేసి నార్మల్ అయిపోతానని ఎలా అనుకుంటారు. బిగ్ బాస్ ఇస్ ఎ హెవీ సైకలాజికల్ ఎక్స్పీరియన్స్. సపోర్ట్ ఉండాలి మనకి లైఫ్ లో బయటకు వచ్చి ఇలాంటివి తట్టుకోవాలంటే. నువ్వు ఒక్కసారి వెళ్ళావా ఇప్పటికి, ఎలాగుండింది నీకు? మరి అలాంటిది బయటకు వచ్చేసరికి నేను ప్రేమిస్తున్న అబ్బాయి అన్ని మొత్తం పెంట్ అయిపోయి, ఐ వాస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్, మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయి, ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోయి, ఏమైపోయిందంటే ఇదే నేనేం చేయను నాకు బా అనే టైప్ లో వెళ్ళిపోయాను. ఒకే వద్దు నేను వెళ్ళిపోదాను అనే టైప్ లో వెళ్ళాను. దట్ వాస్ ప్రాబబ్లీ మై పీక్ సిచ్యువేషన్. అండ్ ఆ పీక్ నేను యూజ్ చేసుకోలేదని అందరు అనుకుంటారు, బట్ మేబీ దెర్ ఇస్ అనదర్ పీక్. మొన్న ఒక డైలాగ్ చెప్పారు, విడ్డవలేదా పిచ్ పీక్స్ అని పోయి పిచ్ పూక్స్. నేను ఐమ్ దాట్ ఇన్నోసెంట్ రీ, లైక్ చిన్నప్పుడు నేను పిచ్చి పీక్స్ అని పోయి సంథింగ్ ఎల్స్. అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ మాట నాకు అదే కదా, ఫ్రెండ్స్ తోకి కెమెరా ముందుకి బిగ్ బాస్ లోకి సినిమాలోకి పెద్ద డిఫరెన్స్ ఏమిటో, సేమ్ పర్సన్ ఎవ్రీవేర్. మెయిన్ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు నేను ఈ మాట అనేసాను, ఒక మాట బూత్ మాట్లాడేసాను, ఒక తప్పు అనేసాను అనుకో అని అనుకోను, నేను నాకు ఆ ఫీలింగ్ అనేది లేదు. ఎందుకంటే నేను ఏదన్నా తప్పు చేస్తున్నానని చేయట్లేదు కదా. ఇప్పుడు నిన్ను ప్లాన్ చేసి ప్లాట్ చేసి నిన్ను ఏదన్నా అందామని అనుకుని అన్నాను అనుకో, అది తప్పు. నాచురల్ గా వచ్చింది కాంట్రవర్సీ. ఎనీ పబ్లిసిటీ ఇస్ పబ్లిసిటీ, ఓకే? పీపుల్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్, బ్యాడ్ స్టేస్ లాంగర్. లెట్ మీ టెల్ యూ దిస్, ఐ స్టడీడ్ జర్నలిజం, ఐ నో వాట్ ఈస్ వాట్. మనం చూసేదంతా నిజం కాదు అని నాకు చిన్నప్పుడు సబ్జెక్ట్ లోనే అర్థమైపోయింది. ఇప్పుడు నేను చూసేదంతా నిజంగా అన్నప్పుడు, నేను ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో వచ్చిన్నప్పుడు జనాలు నా గురించి ఏమనుకుంటున్నారని సీ, నన్ను పర్సనల్ గా కలిసి నాతో జర్నీ చేసి నాతో టైం స్పెండ్ చేసి నేను ఏంటి అనే జడ్జ్మెంట్ నువ్వు నాకు ఇస్తే నేను వింటా. నేను నన్ను టీవీలో చూసి, నన్ను ఎక్కడో ఒక నువ్వు థంబ్నెయిల్ చూసి నా లైఫ్ ను జడ్జ్ చేస్తా అంటే నీకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు కదా. ఇన్ఫర్మేషన్ లేకుండా జడ్జ్ ఎలా చేస్తారా బాబు? దాని గురించి కూడా ఉంది, ఆ పాయింట్ కూడా ఉంది. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ అనేది ఒక పెద్ద, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వరల్డ్ వరల్డ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంటేనే ఇది, అమ్మాయిలు అంటేనే ఒక బికినీ వేసుకుందంటే 100% ఈజీ. నీకు అలాంటి సిచువేషన్ కమిట్మెంట్స్ నిన్ను అడిగారా ఎవరైనా? నన్ను కమిట్మెంట్స్ అడగలేదు. కానీ కమిట్మెంట్ అడగడం వల్ల క్యాన్సిల్ అయిపోయిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అట్లాంటిది యాక్చువల్ నిజం చెప్పాలంటే ఇదంతా స్టార్టింగ్ లో జరిగింది. స్టార్టింగ్ లో అంటే ఫస్ట్ వచ్చినప్పుడు కమిట్మెంట్ అని డైరెక్ట్ గా చెప్పేవాళ్ళు కాదు, కానీ నాకు ఆ వైబ్ అర్థమైపోతుంది. కొంచెం షేడీగా ఉంటారు కదా ఇల్లు, మేనేజర్స్ మీరు రాత్రి డిన్నర్ కి కలవాలి డైరెక్టర్ ని. డైరెక్టర్ కి డిన్నర్ ఎందుకు రా బాబు, పొద్దున్నే స్క్రిప్ట్ చెప్తే అయిపోతుంది కదా. సీ, ఇది ఇండస్ట్రీ అనే కాదు, కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జంగుల్ లో జింక పిల్లలా తిరుగుతున్నాను. చిన్నప్పుడు జింక, చిన్న బేబీ ఉన్నప్పుడు యు ఆర్ మోర్ వల్నరబుల్, నీకు తెలుస్తుంది అప్పుడు పులి వేసేస్తుంది. ఇప్పుడు ఏంటంటే జనాలు నా నెగటివిటీ నెగటివిటీ అని అనుకుంటున్నారు, కానీ నా నోరే నన్ను కాపాడింది ఇప్పుడు లిటరలీ. ఇప్పుడు ఎవరైనా నన్ను కమిట్మెంట్ అడగాలంటే చుచ్చుపోసుకోవాలి. సో నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఐ థింక్ ఐ గాట్ దిస్ పర్సనాలిటీ. సీ, కమిట్మెంట్స్ అనేవి ఇక్కడే కాదు, వరల్డ్ లో ఎక్కడికి వెళ్ళినా ఎవడో ఒకటి నీ దగ్గర నుంచి ఏదో ఒకటి కొట్టేద్దాం అనుకుంటాడు. డబ్బులైనా నీ ఆస్తి అయినా నీ ఒళ్ళు అయినా నిన్ను నువ్వు కాపాడుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ తప్ప ఇంకెవరిది కాదు. యాక్చువల్లీ నువ్వు ఇంతకు అన్న పాయింట్ నాకు ఒక క్వశ్చన్ ఉంది, అడుగు. కమిట్మెంట్స్ ఇంతకి నిన్న ఎవరైనా కమిట్మెంట్ అడిగారా శివ? అడుగుతూ బాగా నిలుపు. ఇట్లాంటి చెత్త మాటలని మాట్లాడుకుని నవ్వుకుంటుండే వాళ్ళం. బిగ్ బాస్ అసలు వేసారా చూడలేదు, లైవ్ చూడలేం కదా మనం. మనం చూడలేం, పోయింది కదా, వెళ్ళిపోయింది కదా, అందుకే లైవ్ అన్నారు దాన్ని. వి లివ్డ్ ఇట్. నువ్వు చేసేది రైట్ అని నీకు తెలుసు, కానీ నువ్వు చేసేది తప్పు అని నీకు ఎవరైనా చెప్తే తీసుకుంటా? చెప్తావు సరే, నువ్వు 100 మంది చెప్తారు రోజు వచ్చి నువ్వు రైట్ రాంగ్ అని. చేసి చూపిప్పు, పని నేర్పించు. నువ్వు చెప్పడం చాలా ఈజీ, నీకు ఈ షర్ట్ బాగాలేదు, నువ్వు ఇంకేదైనా వేరే కలర్స్ ట్రై చేయట్లాంటివి చెప్తారు.
ఏ షర్ట్ వేసుకోవాలో ఎలాగుండాలో నువ్వు రోజు పని మానేసుకుని నాతో నాకు కూర్చో, నన్ను గైడ్ చేయి, లేకపోతే అన్ని మూసుకుని వెళ్ళిపో. నా ప్రాబ్లం ఏంటంటే ఒపీనియన్, జడ్జ్మెంట్, అడ్వైస్, ఉచిత సలహాలు కాదు. రోజు పొద్దున్న లేస్తే అందరు నాకు నేను ఎలా బతకాలో, ఎలా మాట్లాడాలో, ఏం చేయాలో చెప్పేవాళ్ళే. నేను వాళ్ళందరి మాట వింటూ పోయాను అనుకో, నేను అనేది ఉండను. ఇవన్నీ కాకుండా నేను మారడానికి ట్రై చేశాను శివ, జనాల కోసము, ప్రేమ కోసము. జనాలు ఏమన్నారంటే సరే సినిమాలు వదిలే అంటే ఓకే వదిలేస్తా, ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయంటే ఓకే. ఇప్పటికి నాకు నిజంగా అన్ని వర్కౌట్ అయితే నాకు యాక్ట్రెస్ గా కంటిన్యూ చేయాలని లేదు, నాకు ఇన్స్టాగ్రామ్ మీద ఉండాలని లేదు, బికినీ వేసుకోవాలని లేదు. నాకు కూడా ఒక సేఫ్ హోమ్ దొరికితే, ఒక సేఫ్ అమ్మ నాన్న హస్బెండ్ దొరికితే 100% నాకు ఉండాలని ఉంది. కానీ ఎక్కడ ఈ జమానాలో వేర్ ఆర్ వి ఫైండింగ్ ఎనీథింగ్ లైక్ దిస్? ఇవన్నీ కాకుండా నా సైడ్ ఆఫ్ ద స్టోరీ ఎవరికి తెలియనప్పుడు నాకు అడ్వైస్ ఎలాగిస్తారు? చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పోనీ నన్ను పోషించి ఏదన్నా చేసి అడ్వైస్ ఇస్తే నేను తీసుకుంటా. రూపాయి ఇవ్వడు, అడ్వైస్ మాత్రం రోజు పొద్దున్న లేస్తే 1000 వస్తాయి. అడ్వైస్ బదులు జీపే చేయండి 1 రూపీ. తేజు ప్రాజెక్ట్స్ తక్కువ కానీ ఎంజాయ్మెంట్ ఎక్కువ. అంత డబ్బు ఎక్కడ, లగ్జరీ లైఫ్ ఎలా? డబ్బులు ఎక్కువ. ఒక్కసారి నా ఫోన్ ఇస్తాను, ఓకే? నా ఫోన్ తీసుకో, ఎంత ఉన్నాయో చూడు. లిటరలీ ఓపెన్ చేసి ఇస్తా నేను నెలకి, లిటరలీ ఎంజాయ్మెంట్ ఎక్కడ నుంచి వస్తుందో కూడా చెప్తా. నాకు బాగా బల్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే? వాళ్ళందరూ వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్తా, కానీ నేను డబ్బులకి పెద్దగా ఖర్చు పెడతాను. సెకండ్ థింగ్, నేను యాక్ట్రెస్ అయిపోయిన తర్వాత నన్ను జనాలు ఫ్రీగా పిలుస్తున్నారు. ఇప్పుడు ఏదైనా రిసార్ట్ కి వచ్చి షూట్ చేయ టైప్ లో అంటే కొలాబరేషన్, ఇదే కొలాబరేషన్ నేను మగాళ్ళతో కమిట్మెంట్స్ తో చేసి ఉంటే ఇప్పటికి డబ్బులు సంపాదించేసి సెటిల్ అయిపోయింది. నేను కారు లాస్ట్ ఇయర్ కొనుక్కున్నా, ఎగ్జాక్ట్. సో ఒక కారు కొనుక్కోవడానికి నాకు 15 ఏళ్ళు పట్టింది ఇండస్ట్రీలో. అంటే నేను ఎంత స్లోగా డబ్బులు సంపాదిస్తున్నాను అనేది జనాలకి తెలియాలి. స్లోగా కూడా కాకుండా ఇంకొక దూల ఫ్యాక్టర్ ఏంటంటే, 5 లక్షలు సంపాదించాను అనుకో, ఇంకా సంపాదించడం ఆపేసి అది ఖర్చు పెట్టేదాకా తెలుస్తుంది. చిన్న పిల్ల మనస్తత్వం, ఓకే? నీకు ఇప్పుడు అర్జెంట్ గా 50,000 ఇచ్చారు అనుకో, నువ్వేం చేస్తావు? ఖర్చు పెడతాను. నేను ఫస్ట్ వెళ్ళిపోతే ఇక్కడ కొనుక్కొని ఎక్కడొక్కడికి వెళ్ళిపోయి ఎంజాయ్మెంట్ అనేది అందరు మీరు చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో తప్ప నా డైలీ లైఫ్ ఎవరు చూడు. 24 అవర్స్ నా ఫుటేజ్ చూపించాను అనుకో, చచ్చిపోతారు. సో నేను ఇంట్లోనే ఉంటా, 10 ఏళ్ళ నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నా, రెంట్లు కట్టుకుంటున్నా, గత 3 ఏళ్ళ నుంచి కారు లోన్ కట్టుకుంటున్నా, ట్రావెల్ చేస్తున్నా. ఏ అబ్బాయిని నా మీద రూపాయి ఖర్చు పెట్టనివ్వను, ఎందుకంటే ఖర్చు పెడితే వాళ్ళు మనల్ని నోన్ చేస్తాడనే భయం నాకు. సో ఎక్కడికి వెళ్ళినా ఖర్చు నేనే పెడతాను, ఫ్రెండ్స్ నుంచి బాయ్ ఫ్రెండ్ నుంచి అన్నిటి వరకు. సో నా దగ్గర డబ్బులు మిగిలవు, పని స్లోగా వస్తున్నా ఫాస్ట్ గా వస్తున్నా చేస్తున్నా, అందుకే వచ్చింది చేస్తున్నాను శివా. దట్స్ అబౌట్ ఇట్. నేను వెళ్ళి సార్ సార్ నమస్తే నాకు జాబ్ ఇస్తారా అని ఇది లేదు నాలో. అదే, అది కూడా రాంగ్ అయి ఉండొచ్చు. అబ్బాయిలో నీకు నచ్చని క్వాలిటీ ఏంటి? అమ్మాయిలు ఓపెన్ గా మాట్లాడితే వాళ్ళకి క్యారెక్టర్ లేదనుకోవడం, అమ్మాయిలు సైలెంట్ గా ఉంటే వాళ్ళు చాలా మంచోళ్ళు అనుకోవడం, అబ్బాయిలు పాపం వాళ్ళకి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరైనా ఈజీ గోయింగ్ అమ్మాయి ఉందంటే ఆ అమ్మాయికి క్యారెక్టర్ లేదని ముందే అనుకుంటారు కదా. ఈ క్వాలిటీ అండ్ ఈ జడ్జ్మెంట్ నచ్చదు నాకు అబ్బాయిలలో. ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఇట్లా వాళ్ళు అనుకున్న టైప్ లో ఉంటే దెన్ షీఈస్ ఎ నైస్ గర్ల్, వాళ్ళు అనుకున్నట్టు లేకపోతే 100% షీఈస్ బ్యాడ్ క్యారెక్టర్ అనుకోవడం ఐ థింక్ ఇస్ ఎ వెరీ బ్యాడ్ జడ్జ్మెంట్. యాక్చువల్ నువ్వు చెప్పింది ఇందాక ఇదే అనుకుంటా, మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ కదా. ఫోర్త్ ప్లేస్ వచ్చినావు, ఏది ఏ షోలో వచ్చావు నువ్వు ఫోర్త్ ప్లేస్? రియాలిటీ రెయిన్స్ ఆఫ్ ద రియాలిటీ షో ఇంకేదైనా చేసి ఉండాలి. బిగ్ బాస్ చేశాను, 2 సార్లు బిగ్ బాస్ చేశాను, సూపర్ చేశాను. సో వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఇవ్వనన్నారు, కాంపిటీషన్ అన్నారు. నాకు చిన్నప్పటి నుంచి కష్టపడి ఇప్పుడు ఈ ఏజ్ లో ఇంత టైంకి వచ్చిన తర్వాత ఫ్రీగా వెళ్ళి ఇన్ని రోజులు కష్టపడ్డాం అనేది నా ఫ్రెండ్స్ యూనో వాట్ ఎవరికి చెప్పలేదు. ఒక్క మనిషికి లైఫ్ లో ఇన్ఫార్మ్ చేయలేదు నేను ఈ షోకి వెళ్తున్నానని. వెళ్ళిపోయాను, వెళ్ళిపోయి గెలిచేద్దామని మొత్తం ఇంకా మెంటలీ ఫుల్ స్టేబుల్ అయిపోయాను. 20 లక్షలు గెలిస్తే ఒక 6 నెలలు పనిచేయలేదు యాస్ అనుకొని 3 స్టెప్స్ ముందు ఆగిపోలేదు, చీటింగ్ చేశారు, నన్ను బ్యాక్ స్టెప్ చేశారు.
ఒక అమ్మాయి మన ముగ్గురం వెళ్దాం ఫినాలేకి దీన్ని లేపేసి అంది, నన్ను లేపేసింది. సో రియాలిటీ రాణిలో అక్కడ కూడా చీటింగ్ జరిగింది నాకు పెద్ద, అంటే గేమ్ కోసం ఏదైనా చేయొచ్చు, దాన్ని చీటింగ్ అనకూడదు. సో నేను అర్థం చేసుకోగలిగాను, ఎందుకంటే నాకెంత అవసరమో ఆ అమ్మాయికి కూడా అంతే అవసరం ఉండుంటది. తను ఆ దారి ఎంచుకుంది. దానివల్ల ఏమైనా ఉపయోగపడిందని? ఉపయోగం అంటే తెలియదు, ఇప్పుడే రిలీజ్ అయింది షో, హిందీలో నా డెబ్యూ, అండ్ నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ నిజం చెప్పాలంటే. అండ్ ఇక్కడ నేను బ్యాడ్ నేమ్ అని అనుకుంటున్నాను కదా, అక్కడ నేను చాలా ఇన్నసెంట్. అక్కడ అమ్మాయిలో ఒకడు ఎలా పెట్టాడు చూడు, అంటే నన్ను వాళ్ళ మధ్యలో నన్ను నేను చూసుకుంటే కానీ నాకు అర్థం కాలేదు దట్ ఓ షిట్ ఐ యామ్ యాక్చువల్లీ వెరీ ఇన్నసెంట్ అని. వాళ్ళందరూ బూతులు గీతులు తిట్లు బట్లు, అంటే నార్త్ ఇండియన్ గర్ల్స్ ఆర్ సో మచ్ అహెడ్ ఇన్ లైఫ్ విత్ దర్ మైండ్, విత్ దర్ ఓపెన్. బాంబేలో ఉన్న వాళ్ళు ఆర్ వాట్ ఎవర్ ప్రోగ్రెసివ్ ఉంటారు అనమాట. అక్కడికి వెళ్ళి నేను ఇన్నోసెంట్ అయిపోయింది అనుకున్నా, అరే అక్కడ నేనే పెద్ద చాపని ఇక్కడ చిన్న. కాదు అది ఇక్కడ తీసుకురావాలని ఆలోచన వచ్చింది నీకు? అలా నేను ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండగలను. ఇంత ప్లానింగ్ లేదు నాకు, అది లేకేనా. అంటే చూడు నా లైఫ్ జర్నీలో ఏవేవి ఆపర్చునిటీస్ వస్తున్నాయి నాకు, అవి దండం పెట్టుకుని తీసుకుని వెళ్ళి చేస్తున్నా. రియాలిటీ స్టంట్ షో, ఫుడ్ లేదు, బెడ్ లేదు, ఒక రా గోట్ ఐబాల్స్ తిన్నాను, రా గోట్ పచ్చి గోట్ తిన్నాను రా, పచ్చి గోట్ బ్రెయిన్స్ ఇవన్నీ తినేసి నేను ఎంత కష్టపడుతున్నానో ఎవరికి తెలియట్లేదు. అందరూ ఇంకా బిక్ని మీద ఫోకస్ చేస్తే నేనేం చేయగలను. ఇవన్నీ చేశాను ఇది ఈ వన్ మంత్ లో. మోక్ష ఐలాండ్ రిలీజ్ అయింది, అర్థమైంది అరుణ్ కుమార్ రిలీజ్ అయింది, రియాలిటీ రాణి సో ద జంగల్ రిలీజ్ అయింది, మూడిట్లో ఎవరికి ఏమి తెలియదు కానీ ఓన్లీ బికినీ ఎవ్రీబడి రిమెంబర్స్. సో నౌ ఇది నా ప్రాబ్లమా మీ ప్రాబ్లమా? అది ఇంకా జనాల్లోకి వెళ్ళలేదు, వెళ్తుంది, వెళ్ళదు కదా మ్యాటర్. ఎగ్జాక్ట్లీ, ఏదైనా చెడు చేస్తేనే వెళ్తుంది. చెడని ఇప్పుడు మంచి, ఇప్పుడు బికినీ వేసుకోవడం చెడా నువ్వు చెప్పు నాకు. ఇవన్నీ చేసేది ఏంటి? గోవాలో ఏడేసుకోలే కానీ లేదు. అంటే ఐ ఫీల్ లైక్ మనం ఇంకా చాలా ప్రోగ్రెస్ అవ్వాలి యాజ్ అ సొసైటీ, యాజ్ అ కమ్యూనిటీ. మనం ఇంకా చాలా చూడాలి. మనం ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు ఈ టీవీ వీటికే పరిమితం అయ్యాను తప్ప మనం దీన్ని దాటి బయటకు వెళ్ళాలి. సంక్రాంతి సినిమాలు అయిపోయారు అందరూ.